ఛానల్లోకి స్వాగతం. మే 19వ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత కుంభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు ఈ సమయంలో కనిపించబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే అనుకూల ఫలితాలు కానివ్వండి ప్రతికూల ఫలితాలు కానివ్వండి ఏంటి, అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కుంభ రాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3-4వ పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1వ, 2వ, 3వ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. తమకు ఎవరైనా మేలు చేస్తే కనుక ఆ వ్యక్తులను వారి జీవితాంతం గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. వీరు కొన్ని విషయాల్లో క్రమశిక్షణతో ఉండలేకపోతారు. అయితే ఈ అలవాటును మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం కూడా చేస్తారు. ఈ కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరి లోపల ఉంటుంది. అయితే ఈ స్వభావం కారణంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా వీరి జీవితంలో ఎదుర్కొంటారు. తమ బాధను గురించి కానీ బాధ్యతను గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని అనుకోరు. అయితే ఈ కుంభరాశి వారికి మే 19వ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత వారి జీవితంలో గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మీకు అంతకుముందు ఎక్కువగా పనిభారం ఉన్నట్లయితే ఈ సమయంలో పనిభారం తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే మార్పును పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు కొన్ని రోజుల పాటు ఈ సమయంలో సెలవు తీసుకోవచ్చు. ఇంటి నుండి పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆశాజనకమైన అవకాశాలను కనుక్కొని వాటి అన్వేషణలో విజయం సాధించే అవకాశాలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సకాలంలో ఉద్యోగాన్ని పొందుకోవటానికి మీరు బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం. మీ ఉద్యోగ జీవితంలో మీరు చేసే పని ప్రదేశంలో అనుకోని మార్పులు జరగవచ్చు. కాబట్టి మీరు మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మర్యాదగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, మీ పై అధికారులతో కానివ్వండి మర్యాద పూర్వకంగా మాట్లాడండి. సకాలంలో ప్రతి పనిని కూడా పెండింగ్ లో ఉంచకుండా పూర్తి చేసేయండి. తద్వారా మీరు మీ కెరియర్ ని గణనీయంగా ప్రభావితం చేసుకోగలుగుతారు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే లాభదాయకమైన సమయమనే చెప్పుకోవాలి. అనుకోని వనరుల నుండి ఆదాయం లభిస్తుంది. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును గడించే అవకాశాలైతే కుంభరాశి వారి యొక్క జాతకంలో మే 19వ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కానివ్వండి, ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకునేవారు కానివ్వండి, గృహోపకరణాలను కొనుగోలు చేయాలి అనుకునేవారు కానివ్వండి, ఈ సమయంలో వాటిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తి లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది అద్భుతమైన సమయంగా పరిగణించబడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కనిపించటం లేదు. చిన్న చిన్న సమస్యలు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. అయితే 4వ ఇంటిపై సూర్యుడి సంచారం కారణంగా మీరు కడుపుకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. కడుపు నొప్పి లేకపోతే అజీర్తి లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మానసికంగా మీకు చంచలంగా అనిపించటం, నీరసం, అలసట లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. కొంత విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. సరైన నిద్ర, యోగా, వ్యాయామం ఇటువంటి వాటిపై దృష్టి పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవటం వల్ల మీరు మానసికంగా ప్రశాంతతను కూడా పొందుకోగలుగుతారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో, మీ భాగస్వామితో, మీ పిల్లలతో
ఇంట్లో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు మరియు కొత్త స్నేహాలు లేదా సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ తల్లి ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు ఆరోగ్య విషయంలో కొంత మెరుగుదలనైతే చూస్తారు. అంతకుముందు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకి ఉపశమనమైతే వారి జీవితంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు వారి వారి రంగాల్లో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు సంతోషంగా మరియు గర్వకారణంగా అనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే అధిక రాబడులు మరియు అధిక వృద్ధితో ఈ సమయంలో విజయవంతమైన సమయాన్ని ఆస్వాదిస్తారని చెప్పుకోవాలి. కొత్త ఒప్పందాలు లేదా స్థాన మార్పులు తలెత్తే అవకాశాలు కూడా వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. అదనంగా మీ వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేసుకుంటారు. కొత్త యాడాన్లను లేదా కొత్త వ్యక్తులు ఈ సమయంలో మీ వ్యాపారంలో చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కొంత మానసికంగా వారి మైండ్ సెట్ ఏంటంటే చంచలంగా అనిపించవచ్చు, కానీ దాన్ని అధిగమించి చదువుపై దృష్టి పెట్టడం, ఇతర కార్యకలాపాలపై దృష్టిని పెట్టకపోవటం, ఏకాగ్రతతో చదువుకోవటం వల్ల సత్ఫలితాలను పొందుకుంటారు. మధ్య మధ్యలో విరామం తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం మరియు కొంత వినోదాన్ని ఆస్వాదించటం కూడా చాలా అవసరం. పోటీ పరీక్షలు రాసేవారు కూడా వారి లక్ష్యాలను చేరుకోవటానికి అధికంగా శ్రమపడవలసిన అవసరమైతే కనిపిస్తుంది. మీరు ఎక్కువగా చదువుకోవటం వల్ల మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవటం కూడా అవసరం. దీనివల్ల మీ మైండ్ రిలాక్స్ అవ్వటమే కాకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడ్డవారవుతారు. అయితే ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ఆలోచిస్తున్న కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు అనుకోని అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారనే చెప్పుకోవాలి. ఊహించని విధంగా వారి జీవితంలో వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎన్నో రోజులుగా ఏ అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు మీ ముందుకు రావటం అనేది ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం ఉన్నప్పటికీ మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా మరికొంత సమయం మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, అలాగే ఆ శ్రీహరిని పూజించాలి. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. రావి చెట్టు యొక్క ఆకును తీసుకుని వచ్చి ఆ ఆకును శుభ్రంగా కడిగిన తర్వాత ఆకును శుభ్రంగా తుడిచి ఆ ఆకుపైన ప్రమిదను పెట్టి మీ ఇంట్లో పూజా మందిరంలో ఆ లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవటం, కుటుంబంలో ఎటువంటి కలతలు, ఎటువంటి విభేదాలున్నా అవన్నీ పరిష్కారమవుతాయి. మీకున్న ప్రతి సమస్య పరిష్కారమవుతుంది. మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, మే 19వ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.